సోషల్ మీడియా పరిచయం అవసరం లేని ఒక సాధనం. సింపుల్గా చెప్పాలి అంటే ప్రతి ఒక్కరి చేతిలో ఒక ఆయుధం సోషల్ మీడియా. ప్రజలకే కాదు రాజకీయ పార్టీలకు కూడా దీని అవసరం ఎంతగానే ఉంటుంది. అందుకే అధికార పార్టీ సైతం దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. సోషల్ మీడియాతోనే ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా చేయాలని సిద్ధమైందా? సోషల్ మీడియా మీద ప్రత్యేక ఫోకస్ పెట్టడం వెనుక వైసీపీ ప్రధాన ఉద్దేశం ఏంటి? ఇదే అంశం మీద ఇవాల్టి స్పెషల్ ఫోకస్. సోషల్ మీడియా పటిష్టతపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. సోషల్ మీడియా బాధ్యతలు చూడటానికి తెరపైకి కొత్త పేరు వచ్చింది. ఇప్పటి వరకు సోషల్ మీడియా బాధ్యతలు చూసిన విజయసాయిరెడ్డిని కాదని సజ్జల తనయుడు సజ్జల భార్గవ్ రెడ్డికి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో భార్గవ్ సోషల్ మీడియా వింగ్ నేతలు తాజాగా భేటీ అయ్యారు. సోషల్ మీడియాతో పాటు పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతను ఇప్పటి వరకు విజయసాయిరెడ్డి చూస్తూ వస్తున్నారు. అలాంటిది ఇప్పుడు సజ్జల కుమారుడికి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించడం ఆ పార్టీలోనే చర్చనీయాంశమైంది. వైసీపీ సోషల్ మీడియా బాధ్యతుడిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్చారు. పలువురు ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో జగన్ సోషల్ మీడియాకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో సోషల్ మీడియా అత్యంత శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుందనడంతో జగన్ దానిపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో నూతన బాధ్యతల్ని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు భార్గవ రెడ్డికి అప్పగించడం గమనార్హం. సోషల్ మీడియా విభాగాన్ని మొదటి నుంచి విజయసాయిరెడ్డి చూస్తున్నారు. తనకు నీడలా ఉండే గురంపాటి దేవేందర్ రెడ్డిని వైసీపీ సోషల్ మీడియా సారథిగా విజయసాయిరెడ్డి నియమించారు. ఇటీవల ఆ బాధ్యతల్ని మరో నలుగురికి పంచారు. అది అలా ఉంటే వైసీపీ సోషల్ మీడియా గత కొంతకాలంగా యాక్టివ్గా పనిచేయడం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నారట. అందుకే ఆయన దిద్దుబాటు చర్యలు చేపట్టారనే ప్రచారం జరుగుతోంది. అయితే వైసీపీ సోషల్ మీడియా బాధ్యుడైన విజయసాయిరెడ్డిని మార్చి ఆయన స్థానంలో సజ్జల కుమారుడు భార్గవ్ను నియమించినంత మాత్రాన అదే యాక్టివ్ అవుతుందా అనే చర్చ వైసీపీ వర్గాల్లోనే జరుగుతోంది. వైసీపీకి సోషల్ మీడియా ఉపయోగపడాలంటే మారాల్సింది బాధ్యుణ్ణి కాదు, దాని విధానాలు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ కోసం చాలామంది స్వచ్ఛందంగా సోషల్ మీడియాలో పనిచేశారు. అప్పుడు ఎలాంటి బాధ్యులు లేరు, ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుని ఆదేశాలు ఇచ్చే వ్యక్తులు లేరు. వివిధ కారణాలతో చంద్రబాబును ఎలాగైనా గద్దె దించాలని, ఇదే సందర్భంలో జగన్కు ఒక్క అవకాశం ఇవ్వాలనే వారి కోరిక అంతిమంగా వైసీపీకి రాజకీయంగా కలిసొచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. వైసీపీకి అధికారం వచ్చిన తర్వాత వైసీపీ పెద్దలపై అదే సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తాయి. దీన్ని బట్టి వైసీపీ పెద్దలు వాళ్ళ విషయంలో ఎలా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిపై అభిమానంతో ఆయన కుమారుడు జగన్ను సీఎంగా చూడాలనే ఆశయంతో సోషల్ మీడియాలో పనిచేసిన వాళ్ళంతా ఇప్పుడు మనకెందుకులే అని నిరాశ నిస్పృహల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. వైసీపీపై అభిమానంతో పనిచేసిన సోషల్ మీడియా ఔత్సాహికులు కేవలం జగన్ ప్రభుత్వ పెద్దల పలకరింపును మాత్రమే కోరుకున్నారు. అయితే జగన్ వైఖరి వైఎస్లా ఉండదని వారికి ఎక్కువ కాలం పట్టలేదు. దాంతో వైసీపీ సోషల్ మీడియా కాడే వదిలేసి తమ పనులు తాము చూసుకోవడం మొదలుపెట్టారు. సోషల్ మీడియా పరంగా ప్రస్తుతం టీడీపీ చాలా బలంగా ఉంది. టీడీపీ సోషల్ మీడియా దూకుడుని వైసీపీ తట్టుకోలేకపోతోందంటున్నారు. ఆ క్రమంలో ఇప్పటికీ కూడా వైసీపీ సోషల్ మీడియా బలహీనంగా ఉండడానికి కారణాలేంటో జగన్ తెలుసుకోలేకపోతున్నారు. వైసీపీ సోషల్ మీడియా ఎక్కువగా సెల్ఫ్ డిఫెన్స్కు పరిమితం అవుతోందంటున్నారు. టీడీపీపై వైసీపీ సోషల్ మీడియా నుంచి ఎదురుదాడి కరువైందన్న అభిప్రాయం ఉంది. వైసీపీ సోషల్ మీడియా ప్రస్తుతం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు తదితర పాజిటివ్ అంశాలకే పరిమితమైంది. వాస్తవానికి ఆ పని చేయడానికి ప్రభుత్వ సమాచార శాఖ ఉంది. మరి ఆ మాత్రం దానికి పార్టీకి ప్రత్యేకంగా సోషల్ మీడియా ఎందుకని వైసీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. తనకు విజయసాయిరెడ్డి సన్నిహితుడు కాబట్టి ఆయనకు సోషల్ మీడియా బాధ్యతల్ని జగన్ అప్పగించారు. తనకు గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ముఖ్యం కాబట్టి ఆయనకు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బాధ్యతలు విజయసాయిరెడ్డి అప్పగించారు. గుర్రంపాటి తన అనుయాయులకు ఆ బాధ్యతలు పంచారు. స్థూలంగా ఇది వైసీపీ సోషల్ మీడియా రూపం. స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యి రిటాట్లు ఇచ్చేవారికి ఆ మీడియాలో బెత్త కనిపించదు. అటువంటప్పుడు వ్యవస్థాపకత మార్పులు చేయకుండా కేవలం కొత్త ఇన్ఛార్జిని పెడితే ప్రయోజనం ఏంటన్న చర్చ వైసీపీ శ్రేణుల్లో జరుగుతోంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్.